దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగ ప్రతులను అందజేయాలని కోరుతూ ధర్మ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ తో పాటు పలువురు తహసీల్దార్లకు శనివారం రోజున వినతి పత్రాలను అందజేశారు. అత్యున్నత గ్రంథమైన రాజ్యాంగాన్ని అందజేస్తే వారి హక్కులతో పాటు వారికి అవసరమైన అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకుని రాజ్యాంగాన్ని అందజేసేలా చూడాలని ఈ సందర్భంగా వారు వినతి పత్రంలో కోరారు. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ అధ్యక్షులు విశాలరత్న ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ గ్రంథాన్ని దేశంలో ఉన్న ప్రతి పౌరునికి పంపిణీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్తో పాటు మండలంలోని తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. ఆఫీస్ సహసీల్ సర్కార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క అవగాహన కల్పించాలని ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగాన్ని ఉచితంగా అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి పౌరుడికి రాజ్యాంగం యొక్క విలువను దాని ముఖ్య ప్రాముఖ్యతను దాని గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాము. సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మరొకసారి ముస్తాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్రంలోని రాష్ట్రంలోని భారత రాజ్యాంగం నుంచే అధికారులు నడిపించడం జరుగుతుంది. కావున మరొకసారి తెలంగాణ రాష్ట్రంలోని డిఎస్పీ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ మరొకసారి గుర్తు తెలియజేస్తుంది. కావున వెంటనే దేశంలోని రాష్ట్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరునికి భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉచితంగా పంపించాలని డిమాండ్ చేస్తుంది. 2023 సంవత్సరం ఆగస్టు 15 సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు స్వతంత్ర భారతానికి వజ్రోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్షాలు ఉన్నటువంటి పార్టీలు ప్రతి పల్లెని ఇంటింటికి వెళ్ళి ఒక జాతీయ పతాకాన్ని అందించడం జరిగింది. ఆ జాతీయ పతాకాన్ని అందించుకున్నటువంటి సందర్భంలో ఒక్కొక్క మనిషి చాలా గర్వపడ్డారు. 75 ఏళ్ళకైనా నాకు ఒక జాతీయ పతాకం చేతికి అందింది అని చెప్పేసి. వాస్తవానికి జాతీయ పతాకం అందింది కానీ జాతీయ ఫలాలు స్వతంత్ర ఫలాలు కడవరకు చేరలేదని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నది. ఎందుకంటే సమాజంలో వివక్షత అట్లనే ఉన్నది, నిరక్షరాస్యత అట్లనే ఉన్నది, చదువుకొని విద్యావంతులు కాలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జాతీయ పతాకాలు అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా భారత రాజ్యాంగమే పౌరుని దగ్గరికి వస్తే తను ఏ విధంగా ప్రభుత్వంతో ఏ విధంగా పని చేయించుకోవాలో తెలుసుకుంటాడు, ఏ టైంకు ఏది ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాడు. కాబట్టి స్వతంత్ర ఫలాలు సాకారం కావాలంటే ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం అందాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు 2025 వజ్రోత్సవాలు స్వతంత్రానికి ఎట్లా అయితే వజ్రోత్సవాలు జరుపుకున్నా భారత రాజ్యాంగానికి కూడా వజ్రోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భం ఏర్పడుతుంది. దాని యొక్క సారాంశం అంటే దాని యొక్క ఫలాలు అందరికీ వినియోగంలో రావాలంటే ఇప్పటి నుంచే భారత రాజ్యాంగం పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.